హలో అండి, ఈరోజు కరివేపాకు పొడి ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూడండి. కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, పచ్చెనపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలండి, తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు అండి. ఇవన్నీ కూడా మనము ఆయిల్ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది చింతపండు కూడా కొద్దిగా ఫ్రై చేయాలా. తర్వాత ఈ ధనియాలను, పచ్చెనపప్పు బాగా ముందు గ్రైండ్ చేసిన తర్వాత మిగతావన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి మెత్తగా పొడి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలోని ఒక 2 స్పూన్లు వేసి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి, హెల్త్ వైజ్గా చాలా మంచిది కూడాను. అంతేనండి, థ్యాంక్ యూ అండి.